హైదరాబాద్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు డోని నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. ఈ కేసులో ఓ బడాబాబు ముంబై పోలీసులకు చిక్కాడు. ఇక ఇవాళ 15 మంది వ్యాపారుల కస్టడీపై తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. హైదరాబాద్ డ్రగ్స్ కేసు డొంక కదులుతోంది. వ్యాపారవేత్త గజేంద్ర ఫారీక్ ముంబై పోలీసులకు చిక్కాడు. ఆటోమొబైల్ రంగంలో మోసాలకు పాల్పడ్డ గజేంద్ర ముంబై పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో గజేంద్ర నిందితుడు కావడంతో అతన్ని పట్టుకునేందుకు కొన్ని రోజులుగా హైదరాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసులకు చిక్కాడు. పీటీ వారెంట్ వేసి గజేంద్ర ఫారీక్ ను హైదరాబాద్ కు తీసుకురానున్నారు. డ్రగ్స్ పెడ్లర్ టోనీని కస్టడీలోకి తీసుకోవడంతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాపారవేత్తలతో టోనీకి ఉన్న సంబంధాలపై ఇంటెలిజెన్స్ విభాగం పలు కోణాల్లో ప్రశ్నలు సంధించింది. అటు పోలీసులు కూడా 3వ రోజు టోనీని విచారించి పలు కీలక అంశాలు రాబట్టారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన వ్యాపారవేత్తలు ఏటు ఇమ్రాన్ అకౌంట్ కు మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. ఇమ్రాన్ అకౌంట్ నుంచి డ్రగ్స్ డబ్బు టోనీకి చేరుతున్నట్లు నిర్ధారించారు. మరోవైపు డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తల కస్టడీ పిటిషన్ పై ఇవాళ తీర్పు ఇవ్వనుంది తెలంగాణ హైకోర్టు. సోమవారం నాడు వ్యాపారవేత్తలను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. ముందుగా నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా తిరస్కరించారు. దీంతో నాంపల్లి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వినియోగదారులను విచారించాల్సిన అవసరముందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది.